గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు టెక్స్టైల్ రంగానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా చేనేత జౌలి రంగానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా ఇటు రైతుకి మంచి మద్దతు ధర వచ్చే విధంగా అదే రకంగా మన పిల్లలకు కొలువులు దక్కే విధంగా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దక్కే విధంగా బ్రహ్మాండమైన ఆలోచన చేసి సరికొత్త తెలంగాణ టెక్స్టైల్ మరియు అపారల్ పాలసీ టీ ట్యాప్ అంటాం దాన్ని తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపారల్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చాం ఆ పాలసీలో భాగంగా భారతదేశంలో అదే విధంగా ఇతర దేశాల్లో ఉండే ప్రముఖమైన టెక్స్టైల్ సంస్థలను కూడా పోయి కలిసాం ఇంతకు ముందు మేడం చెప్పినట్టు యంగ్ వన్ అనే ఒక సంస్థ ప్రపంచంలోనే ఒక చాలా ముఖ్యమైన సంస్థ వాళ్ళు ఒక 300 ఎకరాలు వరంగల్ లో తీసుకున్నారు వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో అక్కడ వాళ్ళ ఒక్క సంస్థ ద్వారానే దాదాపు 12,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయి నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజుల కిందట కేరళకు సంబంధించిన ఒక సంస్థ కిటెక్స్ అనే సంస్థ వాళ్ళు కూడా 1000 కోట్ల పెట్టుబడితో దాదాపు 4,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళు కూడా వరంగల్కు తరలి వచ్చారు ఇదే రకంగా చాలా మంది ఈ టెక్స్టైల్ రంగంలో గార్మెంట్ రంగంలో పెద్దవాళ్ళు ఈ రోజు వరంగల్ లో సిరిసిల్లలో గద్వాలలో నారాయణపేటలో పోచంపల్లిలో ఇన్ని చోట్ల కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు మన దగ్గర ఉండే నైపుణ్యానికి ఈ పెట్టుబడులు ఈ ఫ్యాక్టరీలు తోడైతే ఇటు నేత కార్మికులు అటు అదే రకంగా మహిళా సోదరీమణులు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొక్కే అవకాశం ఉంటుంది ఈ రోజు ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఇక్కడ ఒక అపారల్ పార్క్ లో ఇప్పుడే నేను చెప్పినట్టు బ్రహ్మాండంగా మనం 60 ఎకరాల్లో పెట్టుబడులు పెట్టి చాలా పెద్ద మొత్తంలో 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉన్నాం మన ఆలోచన ఇప్పుడే సుమీర్ హిందూజా గారు చెప్పినట్టు మేడ్ ఇన్ సిరిసిల్ల బ్రాండ్ సిరిసిల్లలో తయారయ్యే ఇక్కడ ఉత్పత్తయ్యే ఇక్కడ మీరు కుట్టే బట్టలు ఇక్కడ మీరు కుట్టబోయే రేపటి రోజున గార్మెంట్స్ ప్రపంచ విపణికి చేరుకోవాలి ప్రపంచానికి మన నైపుణ్యం తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం దాంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు కాదు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనని కార్యక్రమాలు నేతన్న బాగు కోసం నేతన్న సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకుంటా ఉన్నాం మీకు తెలుసు మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు చేనేత బీమా కూడా తొందరలోనే ప్రారంభించి రాష్ట్రంలోని నేతన్నలందరికీ ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మరణించినా సహజ మరణమైనా లేదా ఇంకా ఎట్లాంటి మరణమైనా రైతుకి ఈ రోజు రైతు బీమా ఎట్లా ఇస్తా ఉన్నామో అదే పద్ధతుల్లో 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పి మొన్ననే గత కొద్ది కాలం కిందట మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు తొందరలోనే దాన్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతో పాటు నేతన్నకు చేయూత అనే కార్యక్రమం పేరిట బ్రహ్మాండంగా ఈరోజు ఒకటి రెండు కాదు వేలాది మంది నేత కార్మికుల కోసం అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చినాం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సందర్భంగా ఈ నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా వేలాది మంది కార్మికులకు దాదాపు 26,000 కుటుంబాలకు మనం ఒక 110 కోట్ల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోగలిగినామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పవర్లూమ్లోని మరమగ్గాల కార్మికులకు కానీ అటు చేనేత రంగంలోని చేనేత కార్మికులకు కానీ రుణమాఫీ చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను దాంతోపాటు 40% యార్న్ సబ్సిడీ భారతదేశంలో ఎక్కడా లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% కేంద్ర ప్రభుత్వం నుంచి 10% కలిపితే 50% సబ్సిడీ అటు మనకు నూలు మీద కానీ రసాయనాల మీద కానీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట గర్వంగా చెప్పవచ్చని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఇప్పుడే నేను విజ్ఞప్తి చేసినట్టు ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రాంతంలోని సిరిసిల్ల ప్రాంతం కానీ నల్లగొండ ప్రాంతం కానీ కాటేదాన్ కానీ ఎక్కడెక్కడైతే మరమగ్గాలు ఉన్నాయో మరమగ్గాల ఆధునికీకరణ కోసం చాలా పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేలాది మగ్గాల కోసం మనం ఈరోజు ఆధునికీకరించే క్రమంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది వాటితో పాటు సిరిసిల్ల ప్రాంతంలో 50% పవర్ సబ్సిడీ మీద బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పాలంటే చెప్పవచ్చు నేను మీ అందరికీ ఒక విషయం కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ ప్రాంతంలో ఉండే సంక్షోభం నుంచి ఈ ప్రాంతంలో ఉండే బాధాకరమైన పరిస్థితుల నుంచి సిరిసిల్ల పేరు నుండి ఉరిశాలగా మారిపోయిన పరిస్థితి నుండి మళ్ళీ సిరి సంపదలతో తులనూగే నేల ఈ ప్రాంతం కావాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఈ కార్మిక క్షేత్రానికి ఈ కర్షక క్షేత్రానికి
అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రైతు ఆత్మహత్యలు లేకుండా నేతన్నల ఆత్మహత్యలు లేకుండా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతున్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది, రైతు ఆత్మహత్యలు అనేటివి అత్యల్పంగా జరుగుతున్నది భారతదేశంలో మొత్తంలో ఎక్కడ అంటే తెలంగాణలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకనాడు బాధాకరమైన పరిస్థితి, ఈ ప్రాంతంలో వారంలో 8 మంది చచ్చిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. కానీ అక్కడి నుంచి ఈరోజు కొంత ప్రయాణం చేసినాం, ఇంకా చేయవలసిన పని ఉంది. మొత్తం జరిగిపోయింది, అయిపోయింది, మొత్తం బాగైపోయిందని నేను అంటలేను. ఇంకా చేయాల్సిన ప్రయత్నం ఉంది. ఒక ఆటాన పని అయింది, ఇంకో ఆటాన పని మిగిలింది, అది కూడా చేసి చూపెట్ట బాధ్యత కూడా మాది. టెక్స్టైల్ పార్క్ ఉన్నది, టెక్స్టైల్ పార్క్లో కూడా మా అనిల్ గారు ఇంకా సోదరులందరూ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇంకా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అంటున్నారు. తప్పకుండా ఇప్పుడు మేడంతో మా డిపార్ట్మెంట్తో కూడా ఒక మీటింగ్ పెట్టి వారిని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకొని వారికి కూడా కావాల్సిన కార్యక్రమాలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకా ప్రత్యేకమైన కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. అందుకే ప్రత్యేకంగా ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు అపారల్ పార్క్ అయితేనేమి, అటు టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, ఈ ప్రాంతంలో ఉండే మరమగ్గాల ఆధునికీకరణ అయితేనేమి, ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఒక బృహత్తరమైన కార్యక్రమం మీ పక్కన చేస్తూ ఉన్నాం, వర్కర్ టు ఓనర్ అనే ప్రోగ్రాం. అంటే ఒక వర్కర్ని ఓనర్గా తయారు చేయాలనే ప్రయత్నం. దీని పక్కనే ఒక 88 ఎకరాల్లో వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం పేరిట 400 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి ఆ షెడ్ల నిర్మాణం కూడా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఒక కార్మికుణ్ణి ఆసామి చేసి యజమాని చేసే కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత గొప్ప కార్యక్రమం నేతన్నల కోసం జరగడం లేదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా అక్క జిల్లలకు ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడే సుమీర్ హిందూజా గారు చెప్పినారు, మీరు కష్టపడి పనిచేయడానికి ముందుకొస్తే మీకు శిక్షణ ఇచ్చి, నైపుణ్య శిక్షణ ఇచ్చి, నెలకు 12,000 రూపాయలకు తగ్గకుండా మీకు బ్రహ్మాండంగా రోజుకి 8 గంటలు మాత్రమే, అది కూడా నాణ్యమైన పరిస్థితుల్లో పనిచేసే ఒక వాతావరణాన్ని ఇక్కడే కల్పించి, మిమ్మల్ని రోజు ఇక్కడికి బస్సుల్లో తెచ్చి బస్సుల్లో మళ్ళీ ఇంటికాడ దించే ఒక మంచి వాతావరణాన్ని కూడా సృష్టించే బాధ్యత మాది. కానీ మీరు ముందుకు రండి, మీరు మా డిపార్ట్మెంట్తో కలిసి శిక్షణ తీసుకోండి, తీసుకున్న తర్వాత ఇక్కడే మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఇక్కడనే మీరు పనిచేసుకునేటట్టు, ఇక్కడనే మంచి నాణ్యమైన వాతావరణంలో పనిచేసేటట్టు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ, మళ్ళొకసారి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సిరిసిల్ల అపారల్ పార్కులో ఈరోజు బీజం పడింది, మొదటి విత్తనం పడింది, తర్వాత ఇంకా చాలా కంపెనీలు వచ్చేదిన్నది, రాబోయే కాలంలో మీరు చూస్తారు. మొత్తం ఒక 10,000 మందికి ఇక్కడే ఉపాధి అవకాశాలు సృష్టించేదాకా నిర్విరామంగా నేను మా బృందం మొత్తం కూడా పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమీర్ హిందూజా గారికి, మా వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి, గౌరవ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సిరిసిల్ల కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను, ఈ శిక్షణ కార్యక్రమాలు తొందరలో ప్రారంభించండి, మేడంతో మాట్లాడండి, మాట్లాడి ఔత్సాహికులైన మహిళా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎన్రోల్ చేయండి, చేసి ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.